Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Yarava Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 6th class నుంచి 10th class వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ ని తెలుగులో చెప్పుకొని ఆల్రెడీ ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం టెక్స్టువల్ గ్రామర్ ని చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ 7th class టెక్స్టువల్ గ్రామర్ నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీకు ప్రతి ఒక్క లెసన్ క్లాస్ వైజ్ గా లేదా గ్రామర్ వైజ్ గా సెపరేట్ గా వీడియోస్ కావాలి అనుకుంటే కింద నా నేమ్ కనిపిస్తుంది కదండి, యారవ వెంకటేష్ అని. సో ఆ నేమ్ పైన క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ పైన మీకు హోమ్, వీడియో, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. సో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళారంటే మీకు సెపరేట్ గా ఫోల్డర్ వైజ్ గా ప్రతి ఒక్క క్లాస్ లెసన్స్ అనేవి మీకు అవైలబుల్లో ఉంటాయండి. ఓకే, టెక్స్టువల్ గ్రామర్ కూడా సపరేట్ ఫోల్డర్గా ఉంటుంది మనకు. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క లెసన్ని చెప్పుకున్నాం. మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ టీటీసీ, టెట్, డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా నా వీడియోస్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. సో వాళ్ళకి కూడా పాసిబుల్ అయితే షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం 4th యూనిట్, 8th క్లాస్లో ఉన్నటువంటి 4th యూనిట్ ఆర్ట్ అండ్ కల్చర్లో టెక్స్టువల్ గ్రామర్ని చూడబోతున్నాం. ఆల్రెడీ లెసన్స్ అన్నీ కూడా నేను చెప్పున్నాను. మీకు ఈ లెసన్స్ కావాలంటే నాకు చెప్పినట్టు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేదనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తానండి. ఆ లింక్ క్లిక్ చేసిన అక్కడ మీకు 8th క్లాస్ లెసన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఏమన్నా కొద్దిగా వాల్యూమ్ ప్రాబ్లం అని ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఇయర్ ఫోన్స్ అనేవి యూస్ చేయండి. సో వాల్యూమ్ అనేది సరిపోతుంది. సో ఈరోజు మనం ఆర్ట్ అండ్ కల్చర్లో ఫస్ట్ వన్ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్. సో దీంట్లో మనకు కాంప్రహెన్షన్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో అవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ? అసలు ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, దేని గురించి చెప్తున్నారు అంటే, ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ మేకింగ్ ద చిల్డ్రన్ నో ద రిచ్నెస్ ఆఫ్ అవర్ కల్చరల్ హెరిటేజ్. సో మన యొక్క కల్చరల్ హెరిటేజ్ అంటే మన యొక్క సంస్కృతి, సంప్రదాయాల, ఆచారాల గురించి మొత్తం తెలుసుకునే విధంగా, పిల్లల్ని తెలుసుకునే విధంగా చేయడమే ఈ స్టోరీ యొక్క మెయిన్ థీమ్ అన్నమాట. ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ ప్రెజెంట్స్ ద ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద మీనింగ్ ఆఫ్ ఇక్కత్, ద గ్రేట్ స్కిల్ ఆఫ్ వీవర్స్ బిహైండ్ వీవింగ్ ఇక్కత్, ద హోలీనెస్ ఆఫ్ టైయింగ్ ద నాట్ అండ్ అవర్ ట్రెడిషన్స్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాను కదండి, ఇవన్నీ ఒక్కొక్క పాయింట్గా మీరు రాసుకోండి. సో ఏవేవంటే, ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ ప్రెజెంట్స్ ద ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అది ఒకటి. అండ్ ద మీనింగ్ ఆఫ్ ఇక్కత్, ఇక్కత్ అంటే ఏంటో చెప్పింది. అండ్ ద గ్రేట్ స్కిల్ ఆఫ్ వీవర్స్ బిహైండ్ వీవింగ్ ఇక్కత్, సో ఆ ఇక్కత్ని నేసే ముందర వాళ్ళ యొక్క స్కిల్ ఎలా నేస్తారు అదంతా కూడా మనకు దీంట్లో చెప్పారు. ద హోలీనెస్ ఆఫ్ టైయింగ్ ద నాట్ అండ్ అవర్ ట్రెడిషన్స్. సో ఈ రక్షాబంధన్ కానీ వీటన్నిటికీ మనం కట్టుకుంటూ ఉంటాం తాళ్ళు అనేవి. సో అలా కట్టడం యొక్క పవిత్రతను గురించి కూడా ఈ లెసన్లో చెప్పారన్నమాట. అండ్ ఇట్ సెండ్స్ అస్ ఏ మెసేజ్ వాట్ వుడ్ ప్రమోట్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ప్రొటెక్ట్ ఆర్టిస్ట్. సో ఈ లాస్ట్ పాయింట్ కూడా మీకు కావాలంటే రాసుకోవచ్చు, లేదంటే అక్కడితో ఆపేయచ్చు అనమాట. సో ఇట్ సెండ్స్ ఏ మెసేజ్ దట్ వుడ్ ప్రమోట్ హ్యాండీక్రాఫ్ట్స్. సో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా ప్రమోట్ చేయడం అనమాట. ఓకే, వాటిని ప్రమోట్ చేసే విధంగా కూడా ఈ లెసన్ అనేది ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ చిటికీ రుమాల్, సారీ హౌ ఈస్ చిటికీ రుమాల్ యూజ్డ్ బై డిఫరెంట్ పీపుల్. సో ఈ చిటికీ రుమాల్ లెసన్లో వచ్చింటుంది మనకు. దాన్ని కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా యూస్ చేస్తుంటారు. సో ఏ విధంగా యూస్ చేస్తున్నారు అని అడిగారు. సో చిటికీ రుమాల్ ఈజ్ ద ఫేవరెట్ హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్ మ్యాన్. సో తలపాగా, తలకు చుట్టుకుంటుండగా కదా హెడ్ గేర్ ఆఫ్ ఫిషర్ మ్యాన్ అండ్ అదర్ లేబర్స్. సో ఫిషర్ మ్యాన్ చేపలు పట్టే వాళ్ళు కావచ్చు, మిగిలినటువంటి కూలీలు కావచ్చు, వాళ్ళు కూడా తలకి చుట్టుకుంటారు తలపాగాలాగా. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ బై గుజరాత్ ట్రేడర్స్ యాజ్ ద టవల్ ఆన్ దేర్ షోల్డర్స్. సో గుజరాత్లో ఉండేటటువంటి వ్యాపారవేత్తలు వాళ్ళ భుజాలపైన వేసుకునే దానికి కూడా దీనిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద టీచర్ బికేమ్ సైలెంట్ వెన్ షీ వాజ్ డిస్కసింగ్ హ్యాండ్లూమ్, వై? సో ఈ హ్యాండ్లూమ్ గురించి డిస్కస్ చేసేటప్పుడు టీచర్ కొద్దిసేపుగా సైలెంట్ అయిపోతుంది, సీరియస్గా అయిపోతుంది, ఎందుకు అన్నారు.
When the teacher was discussing handloom, she became silent because of the present status of it. So present handloom cheneta karmikula yokka paristhiti cheneta ఆ వృత్తి అనేది ఏ విధంగా ఉంది అని ఆలోచిస్తూ ఆమె సీరియస్ అయిపోతారు అష్టే అలాగా షీ థాట్ దట్ వీ హ్యాడ్ ఫర్గెటెన్ అవర్ హెరిటేజ్ ఇన్ ద రేస్ విత్ ద మిషన్స్ సో మన యొక్క ఆ సంస్కృతి ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మర్చిపోతున్నాము ఈ మిషన్స్ వల్ల ఇప్పుడు వచ్చేటటువంటి మిషన్స్ వల్ల సో షీ బికేమ్ సీరియస్ ఇన్ దోస్ కైండ్స్ ఆఫ్ థాట్స్ అలా ఆలోచిస్తూ ఆమె సీరియస్గా అయిపోతుంది అనమాట సో ఒకసారి లెసన్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి ఆల్రెడీ లెసన్ చెప్పున్నాను నేను చిల్డ్రన్స్ అటెన్షన్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ హర్ వర్డ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ యాజ్ షీ ఓపెన్డ్ సిల్క్ పటోలా శారీ వై సో ఆమె సిల్క్ పటోలా శారీ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఆమె ఓట్స్ వైపు అండ్ ఆమె ఓపెన్ చేస్తున్నటువంటి దాని వైపు డివైడ్ అయిందనమాట సో ఎందుకు అన్నాడు దానికి ఏం రాయొచ్చు అంటే ద టీచర్ యూజ్డ్ ద ఓట్స్ సచ్ యాజ్ షిటికీ పటోలా అండ్ ఇక్కత్ టు ఎక్స్ప్లెయిన్ ద హ్యాండ్లూమ్ సేయింగ్ దీస్ ఓట్స్ షీ ఓపెన్డ్ సిల్క్ పటోలా శారీ ఫ్రమ్ పఠాన్ గుజరాత్ సో అలా ఆ ఓట్స్ చెప్తూ చిటికీ పటోలా ఇక్కత్ అంటూ చెప్తూ హ్యాండ్లూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవన్నీ చెప్తూ ఆమె ఆ శారీని సిల్క్ పటోలా శారీని ఓపెన్ చేసింది అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది గుజరాత్లో అనమాట సో ఇట్ హ్యాడ్ ఏ రెడ్ డిజైన్ ఆన్ ద అనే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్ సో అది ఎలా ఉందో చెప్తున్నారు శారీ నేను లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఒకసారి ఆ లెసన్ వింటే మీకు అర్థమవుతుంది సో ఇట్ హ్యాడ్ ఎ రెడ్ డిజైన్ ఆన్ ఏ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సో శారీ మొత్తం బ్లాక్గా ఉంటుంది దానిపైన రెడ్ కలర్ డిజైన్స్ వస్తాయి విత్ రోస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్ బార్డర్లో రోస్ ఫ్లవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట కింద బార్డర్లో ద సింపుల్ లీఫ్ డిజైన్ రిపీటెడ్ అక్రాస్ ద బాడీ అండ్ ద ఫ్లవర్స్ ఇన్ ద బార్డర్ క్రియేటెడ్ ఎ మెస్మరైజింగ్ ఎఫెక్ట్ సో శారీ మొత్తం చీర అంతా కూడా లీవ్స్ ఆకులు వచ్చుంటాయి అన్నమాట అండ్ కింద బార్డర్లో ఫ్లవర్స్ వచ్చుండే లోపల అసలు మెస్మరైజింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది సో దేర్ అటెన్షన్ వాజ్ డివైడెడ్ బిట్వీన్ హర్ వర్డ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ సో ఈ ఫ్యాబ్రిక్స్ ఈ క్లాత్స్ ఏదైతే తెచ్చిందో దానివైపు అండ్ ఆమె మాట్లాడేటటువంటి ఆ మాటల వైపు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది డివైడ్ అయింది ద రైటర్ డిస్క్రైబ్డ్ సమ్ డిజైన్స్ హిస్టారికల్ థింగ్స్ అండ్ ద వీవింగ్ విచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ డూ యూ లైక్ మోస్ట్ సో ఇది మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేం ఇష్టము అనేది నేను చెప్పుకోవచ్చు ఐ లైక్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ ద మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ సో ఇది చాలా కష్టమైనప్పటికీ కూడా వాళ్ళు మగ్గం నేసేదే నేస్తూనే ఉంటారనమాట కాబట్టి అది నాకు చాలా ఇష్టం కౌంటింగ్ ద థ్రెడ్స్ మెజరింగ్ ద డిస్టెన్స్ క్యాలిక్యులేటింగ్ వెన్ టు రిపీట్ ఏ ప్యాటర్న్ అండ్ టైయింగ్ ద నాట్ సీమ్ దట్ ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ప్రాసెస్ సో అది చాలా కష్టంగా ఉంటుందన్నమాట ఏమేమి చేస్తారు దీంట్లో ఆల్రెడీ మనకు లెసన్లో వచ్చింది కౌంటింగ్ ద థ్రెడ్స్ థ్రెడ్స్ని ఎక్కడెక్కడ అన్ని లెక్క పెడతారనమాట అండ్ మెజరింగ్ ద డిస్టెన్స్ ఎంత దూరం రావాలా డిజైన్స్ అనేవి చూసుకుంటారు క్యాలిక్యులేటింగ్ వెన్ టు రిపీట్ ఏ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది మళ్ళీ ఇంకొక దగ్గర ఎక్కడ రావాలనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండ్ టైయింగ్ ద నాట్ సో ముళ్ళు వేస్తారనమాట సో దాన్ని వాళ్ళు డై చేస్తారు సో ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా కష్టమైనప్పటికీ వాళ్ళు ఈ వర్క్ చేస్తుంటారు కాబట్టి ఆ వీవింగ్ అనేది నాకు చాలా ఇష్టము సో నెక్స్ట్ వొకాబులరీలో ఏమిచ్చారంటే వివిఎస్ లక్ష్మణ్ ఈజ్ ఏ టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ శృతి ఈజ్ ఇన్ క్లాస్ 8 సో టాప్ క్లాస్ బ్యాట్స్మెన్ అంటే ఇక్కడ అతని యొక్క పొజిషన్ గొప్పతనాన్ని గురించి చెప్తుంది అనమాట క్లాస్ అంటే అదే ఇక్కడ క్లాస్ శృతి ఈజ్ ఇన్ క్లాస్ 8 అంటే ఆమె చదివేటటువంటి తరగతిని గురించి చెప్తుంది అనమాట సో సేమ్ స్పెల్లింగ్ ఉన్నాయి కానీ డిఫరెంట్ మీనింగ్ ఉన్నాయి సేమ్ ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది కాబట్టి వీటిని ఏమంటారు చూద్దాం అండ్ వీ హ్యావ్ 10 minutes లెఫ్ట్ ఫర్ ద షో ద మినిట్స్ ఆఫ్ ఎవ్రీ అఫీషియల్ మీటింగ్ రిమైన్ an important document so paina minutes and timing ni indicate chestundi kinda minutes ante records ni indicate chestund anamata record anesi okay files gaavachu record gaavachu ilaaga so same spelling same pronunciation but meaning is different so the words underlined in the above sentences have the same spelling but they differ in meaning okay these words are called homo
సో యాక్చువల్లీ ఈ టెక్స్ట్ బుక్ లో మనకు హోమోగ్రాఫ్స్ అని ఇచ్చారండి. అది హోమోగ్రాఫ్స్ కాదు, అక్కడ మామూలుగా ఇప్పుడు వచ్చిన టెక్స్ట్ బుక్ లో అయితే ఇచ్చినారు హోమోనిమ్స్. ఓకే, వాటిని హోమోనిమ్స్ అంటాం అన్నమాట. సో అసలు మనకు త్రీ కైండ్స్ ఉన్నాయండి, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ అండ్ హోమోఫోన్స్ అని త్రీ కైండ్స్ ఉన్నాయి. సో అసలు వీటి గురించి బ్రీఫ్గా నేను ఒకసారి చెప్తాను, ఆ తర్వాత వీటిని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే, వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది చెప్తాను. హోమోనిమ్స్, హోమోనిమ్స్ అంటే నిమ్స్ అంటే ఓనిమ్స్ అంటే నేమ్ అన్నమాట. నిమ్స్ అంటే నేమ్ అనేసి. ఓకే, సో హోమో అంటే సేమ్ అనేసి. సో సేమ్ నేమ్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ సౌండ్ అనేసి అనుకోవచ్చు అనమాట. సారీ, సేమ్ నేమ్. సో సేమ్ నేమ్ అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే క్లాస్ అండ్ క్లాస్ రెండు సేమ్గా ఉన్నాయన్నమాట చూడడానికి. సో ఈ విధంగా రెండు సేమ్గా ఉంటాయి. అంటే హోమోనిమ్స్ అంటే సేమ్ నేమ్. నిమ్స్ అంటే మీనింగ్ నేమ్, హోమో అంటే మీనింగ్ సేమ్, కాబట్టి సేమ్ నేమ్. అంటే ఇక్కడ దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మీరు నోట్ చేసుకుంటే ఒకసారి గుర్తుంటుంది, సేమ్ సౌండ్ అండ్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది. హోమోనిమ్స్లో సౌండ్ అండ్ స్పెల్లింగ్ ఈజ్ సేమ్ బట్ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్, దట్ ఈస్ హోమోనిమ్స్. నెక్స్ట్ హోమోగ్రాఫ్స్, హోమోగ్రాఫ్స్. సో హోమోగ్రాఫ్స్లో ఎలా ఉంటుందంటే, గ్రాఫ్ అంటే ఏంటి, రైట్ అనేసి. గ్రాఫ్ అంటే రైటింగ్ అనేసి, రైట్ అనేసి. సో హోమో అంటే సేమ్, సేమ్ రైటింగ్, సేమ్ రైట్ అంటే రాసేది, అంటే స్పెల్లింగ్ అనేది సేమ్గా ఉంటుంది. అండ్ రిమైనింగ్ అంటే డిఫరెంట్ సౌండ్ అండ్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అనమాట. స్పెల్లింగ్ ఒక్కటే సేమ్గా ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ LEAD లీడ్ అంటాం, అంటే ముందుండి నడిపించడం. అలా కాకుండా LEADని లెడ్ అని కూడా అంటాం, అంటే అది ఒక మెటల్ అనమాట. సో సేమ్ స్పెల్లింగ్ బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్, మీనింగ్ ఆల్సో డిఫరెంట్. సో వాటిని మనం హోమోగ్రాఫ్స్ అంటాం. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి, గ్రాఫ్స్, గ్రాఫ్స్ అంటే రైట్ అనమాట. సో సేమ్ రైటింగ్ అంటే స్పెల్లింగ్ ఒక్కటే సేమ్, రిమైనింగ్ అన్ని డిఫరెంట్, ప్రొనౌన్సియేషన్ అండ్ మీనింగ్. అదే హోమోనిమ్స్ అన్నాం, నిమ్స్ అంటే నేమ్స్ అనేసి. సో సేమ్ నేమ్స్. సో అంటే స్పెల్లింగ్ సేమ్గా ఉంటుంది, సౌండ్ సేమ్గా ఉంటుంది, బట్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది హోమోనిమ్స్. నెక్స్ట్ మూడోది ఏంటంటే హోమోఫోన్స్. హోమోఫోన్స్ అంటే ఏంటంటే సేమ్ సౌండ్ ఉంటుంది. ఫోన్స్ అంటే ఏంటి, మనం ఫోన్ టెలిఫోన్ యూస్ చేస్తుంటాం కదా సౌండ్ అనేసి. సో హోమోఫోన్స్ అంటే సేమ్ సౌండ్. సో దీంట్లో సౌండ్ అనేది సేమ్గా ఉంటుంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది అండ్ సారీ సేమ్ సౌండ్, ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్గా ఉంటుంది కానీ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ TO2 అనొచ్చు, టూ అంటాం, TWO2, దానికి సేమ్ ప్రొనౌన్సియేషన్, దీనికి సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. TOO2 అది కూడా టూనే. సో ఈ విధంగా సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి బట్ సారీ సేమ్ సౌండ్ ఉంటుంది బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది హోమోఫోన్స్. సో ఇంకొకసారి చెప్తాను చూడండి, హోమోనిమ్స్, హోమోఫోన్స్ అండ్ హోమోగ్రాఫ్స్. హోమోనిమ్స్ అంటే సౌండ్ సేమ్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది అండ్ స్పెల్లింగ్ సేమ్గా ఉంటుంది. ఓకే, స్పెల్లింగ్ అండ్ సౌండ్ అనేది సేమ్గా ఉంటుంది, మీనింగ్ మాత్రం వేరుగా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్సే మనకు ఫెయిర్, ఫెయిర్, సేమ్ స్పెల్లింగ్ సేమ్ ప్రొనౌన్సియేషన్ బట్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ హోమోఫోన్స్, దీంట్లో ఏంటంటే ఫోన్స్ అంటే సౌండ్ అన్నాను కదండి. సో సేమ్ సౌండ్ ఉంటుంది, స్పెల్లింగ్ అండ్ మీనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ హోమోగ్రాఫ్స్ అంటే రైటింగ్ అంటే రాసేది. ఓకే, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది బట్ డిఫరెంట్ మీనింగ్ అండ్ డిఫరెంట్ సౌండ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకు త్రీ కైండ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకు వీటిలో ఇచ్చింది వచ్చి హోమోనిమ్స్ ఇచ్చారు. సో ఇది కాదండి, హోమోగ్రాఫ్స్ కాదు, హోమోనిమ్స్ ఇచ్చారు. సో హోమోనిమ్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, సేమ్ సౌండ్ ఉంటుంది అండ్ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది బట్ మీనింగ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇచ్చిన వర్క్ చూద్దాము. ఫైండ్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోమో
హోమోఫోన్స్ హోమోనిమ్స్ సో ఇక్కడ హోమోగ్రాఫ్స్ అని పడిందండి అది రాంగ్ సో హోమోనిమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డిక్షనరీ సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫెయిర్ అండ్ ఫెయిర్ బోత్ సేమ్ స్పెల్లింగ్ ఓన్లీ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో సేమ్ బట్ ద మీనింగ్ ఈజ్ డిఫరెంట్ వెన్ ఫెయిర్ ఈజ్ యూజింగ్ యాజ్ ఎ అడ్జెక్టివ్ ద మీనింగ్ ఈజ్ యాక్సెప్టబుల్ అండ్ అప్రోప్రియేట్ ఇన్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్ సో యాక్సెప్టబుల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఓన్ సెంటెన్స్ కూడా క్రియేట్ చేయమంటారు నెక్స్ట్ సో నేను అది కూడా ఇక్కడే చెప్పేస్తున్నానండి సో యూజ్ ద హోమో అబౌ హోమోనిమ్స్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్స్ అన్నారు కదా సో ఇక్కడ ఓన్ సెంటెన్స్ కూడా చెప్తాను యాజ్ ఎగ్జాంపుల్ సో ఫెయిర్ అంటే మనం యాక్సెప్టబుల్ అని చెప్పాను కదా హీఈస్ వెరీ ఫెయిర్ ఆల్వేస్ అతను ఎప్పుడు చూసినా కూడా చాలా మంచిగా ఉంటాడు సో ఫెయిర్ అంటే ఇక్కడ యాక్సెప్టబుల్ అంటే మంచితనము అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అదే నౌన్గా తీసుకుంటే మనం మీరు అంటూ ఉంటారు కదా ఇది ఫెయిర్ అడ్జెక్టివ్లో ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ఫర్ యూ అంటుంటాం సో ఇది నీకు అంత మంచిది కాదు అనేసి సో అలాగనమాట ఫెయిర్ అనేది అలా యూజ్ అవుతుంది అండ్ ఫెయిర్ అనేది నౌన్గా యూజ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లార్జ్ పబ్లిక్ ఈవెంట్ వేర్ గూడ్స్ ఆర్ బాట్ అండ్ సోల్డ్ సో ఎక్కడైతే వస్తువులు అమ్ముతూ కొంటూ ఉంటారో ఒక పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యి సో దానినే ఫెయిర్ అంటామన్నమాట మనకు స్టాల్స్ లాగా ఏర్పాటు చేస్తుంటారు సో దానికి ఎగ్జాంపుల్గా దిస్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు ద ఫెయిర్ ఈరోజు ఈవినింగ్ మేము ఫెయిర్కి వెళ్తాము అనేసి సో ఈ విధంగా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు నెక్స్ట్ మైండ్ అండ్ కింద కూడా మైండ్ ఇచ్చున్నాడు సో ఇక్కడ మైండ్ నౌన్గా యూజ్ చేసినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ మన తలలో ఉంటుంది కదా అది మైండ్ పర్సన్ దట్ మేక్స్ దెమ్ ఏబుల్ టు బి అవేర్ ఆఫ్ థింగ్స్ టు మేక్ అండ్ టు ఫీల్ ఓకే సో అది మైండ్ సో దానికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు షీఈస్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షీఈస్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అది రాసుకోవచ్చు అండ్ అలా కాకుండా మైండ్ అనేది వెర్బ్గా యూజ్ అయితే ఓకే మైండ్ అనేది వెర్బ్గా యూజ్ అయితే దాని మీనింగ్ ఏంటంటే టు బి అప్సెట్ ఆర్ వర్రీడ్ బై సంథింగ్ టు బి అప్సెట్ ఆర్ వర్రీడ్ బై సంథింగ్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే ఐ హోప్ యు డోంట్ మైండ్ ఇఫ్ ఐ లీవ్ నౌ ఐ హోప్ యు డోంట్ మైండ్ ఇఫ్ ఐ లీవ్ నౌ సో నువ్వేమీ అనుకోవు అనుకుంటున్నాను నువ్వు ఫీల్ అవ్వవు అనుకుంటున్నాను నేను ఇప్పుడు వెళ్ళిపోతే అని మీనింగ్ వస్తుందన్నమాట సో ఇక్కడ మైండ్ అంటే మనకు వెర్బ్గా యూజ్ అయినప్పుడు టు బి అప్సెట్ అనేసి సో మనం కూడా యూజ్ చేస్తుంటాం ప్లీజ్ డోంట్ మైండ్ అంటుంటాం సో అంటే ఏంటంటే ఏమి అనుకోవద్దు అనేసి సో నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే క్వైట్ అండ్ క్వైట్ సో అడ్జెక్టివ్ అండ్ నౌన్ క్వైట్ అని ఇచ్చారు సో క్వైట్ అంటే ఏంటంటే చాలా తక్కువ వెరీ లిటిల్ అనుకోవచ్చు లేదంటే మేకింగ్ ఏ వెరీ లిటిల్ నాయిస్ అనుకోవచ్చు ఓకే సో అలా కాకుండా క్వైట్ సారీ ఓకే ఈ క్వైట్ అడ్జెక్టివ్గా యూజ్ చేసినప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు అంటే ఆల్ ద క్లాస్ ఇన్ వెరీ క్వైట్ ఆల్ ద క్లాస్ ఇన్ ద వెరీ క్వైట్ అలా కాకుండా హీఈస్ క్వైట్ బిజీ నౌ అని కూడా అంటాం హీఈస్ క్వైట్ బిజీ నౌ అంటే ఏంటి అతను కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ బిజీ కొద్దిగా బిజీగా ఉన్నాడు అనేసి అనమాట క్వైట్ అంటే అక్కడ అలా కాకుండా ఇక్కడ క్వైట్ నౌన్గా యూజ్ చేసినప్పుడు ఏంటంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కామ్ వితౌట్ మచ్ నాయిస్ ఎలాంటి శబ్దం లేకుండా సైలెంట్గా ఉండడం అనమాట ఇక్కడ క్వైట్ అంటే ఓకే సో దానికి ఎగ్జాంపుల్ ఏం రాయొచ్చు హీ ఆల్వేస్ లవ్స్ ద క్వైట్ ఆఫ్ హిజ్ ఓన్ రూమ్ సో అతని రూమ్లో ఉండేటటువంటి ఆ సైలెన్స్ ఏదైతే ఉందో అతనికి చాలా ఇష్టం అనమాట అది సో ఈ విధంగా మనం దీని మీనింగ్స్ చెప్పాను అండ్ నెక్స్ట్ రోమన్ సెకండ్ రోమన్లో ఓన్ సెంటెన్స్ రాయమన్నా అది కూడా చెప్పాను అండ్ ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ కేర్ఫుల్లీ అన్నాడు కదా ఇక్కడ ఏముందంటే సమ్ అంటే అక్కడ కొన్ని అనేసి ఎస్యుఎం సమ్ అంటే ఏంటి మొత్తం అనేసి సో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ బట్ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ ఈజ్ డిఫరెంట్ సో అంటే సౌండ్ సేమ్గా ఉంది సో ఏం చెప్పొచ్చు వాటిని హోమోఫోన్స్ ఫోన్స్ అంటే సౌండ్ అన్నాను కదండి సో హోమోఫోన్స్లో ఏం చెప్పాను ఇందాక సౌండ్ అనేది సేమ్గా ఉంటుంది స్పెల్లింగ్ అండ్ స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్నాను సో అదే ఇక్కడ ఇచ్చాడు సో దట్ ఈస్ కాల్డ్ హోమోఫోన్స్ సో ఇప్పుడు మనకి ఏమిచ్చారండి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి ఈ పారాగ్రాఫ్లో మనకు కొన్ని హోమోఫోన్స్ ఇచ్చున్నారు మనం అవి మిస్టేక్ ఇచ్చున్నారు మనం వాటిని కరెక్ట్ అయిన వాటితో రీప్లేస్ చేయవలసి ఉంటుంది
So first one, we all know that, ఇక్కడ NO no ఇచ్చాడు. So అది తప్పు. కరెక్ట్ ఏమవుతుంది? KNOW no. We all know అంటే మనందరికీ తెలుసు, that the boy in the blue dress అన్నాడు. బ్లూ అంటే పేలడము లేదంటే ఊదడము ఇలా వస్తుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ డ్రెస్ గురించి చెప్తున్నాం. సో బ్లూ డ్రెస్ కలర్ BLUE బ్లూ. ఓకే, సో బ్లూ డ్రెస్ అది ప్లస్ చేయండి. నెక్స్ట్ హ్యాస్ వన్ ద బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్. సో వన్ అంటే ఏంటి? గెలవడం. అక్కడ మీనింగ్ ఇక్కడ ఓఎన్ఏ వన్ ఇచ్చాడు, కానీ WONN వన్ అని పెట్టాలి. WON వన్ అని పెట్టాలి. నెక్స్ట్ బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్ ప్రైజ్. ఇక్కడేమో PRICE ఇచ్చాడు, అంటే ఏంటి ప్రైజ్ అంటే కాస్ట్ అని వస్తుంది. అలా కాకుండా యాక్చువల్గా గెలవడంలో వచ్చినటువంటి ప్రైజ్ స్పెల్లింగ్ ఏమవుతుంది? PRIZE ప్రైజ్ అవుతుంది అనమాట. సో అది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ షీ యాడెడ్ దిస్ ఈస్ ద రైట్ ఆర్ టు ఫెలిసిటేట్ హిమ్. సో ఫెలిసిటేట్ మీన్స్ సన్మానించడం అనమాట. సో రైట్ ఆర్ అన్నాడు. ఇక్కడ రైట్ అంటే రాయడం, అది రాంగ్. RIGHT రైట్ అనేది రావాలి, సరైన సమయం అతన్ని సన్మానించడానికని. హియర్ ఈస్ ద గిఫ్ట్ ఫర్ ద బాయ్, బట్ కెన్ ఎనీ వన్ హెల్ప్ మీ టు అంటై ద నాట్ ఆఫ్ ద డైడ్ రిబ్బన్. సో అంటై అంటే విప్పడం. ఏం విప్పాలి? నాట్, NOT నాట్ అంటే లేదు అనేసి, కానీ KNOT నాట్ అంటే ముడి. ఓకే, ఆ నాట్ని విప్పడానికి ఏ ముడి? ఆఫ్ ద డైడ్ రిబ్బన్. డైడ్ అంటే చనిపోయింది అనేసి, కానీ ఇక్కడ డైడ్ అంటే DYED డైడ్ అంటే రంగులు అప్లై చేసినటువంటి, కలర్స్ అప్లై చేయడం అనమాట. డైయింగ్ అంటే డైడ్. సో అక్కడ DYED వస్తుంది. వన్ బాయ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ హర్, దేర్ ఈజ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ ఇన్సైడ్ ద బాక్స్. సో ఆ విధంగా మనం హోమోఫోన్స్ అనేవి యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రామర్ అండి. ఇక్కడ గ్రామర్లో మనకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చినారు. ఆల్రెడీ నేను డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చెప్పి గ్రామర్ నా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఆ వీడియోస్ కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి కిందకి వెళ్ళారంటే అక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. అసెప్టివ్ సెంటెన్స్కి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్కి, ఇంపరేటివ్ సెంటెన్స్కి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి అండ్ ఆప్టేటివ్ సెంటెన్సెస్కి ఈ విధంగా ప్రతి ఒక్కటి నేను వీడియోగా చెప్పున్నానండి. మీకు కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అది క్లిక్ చేశారంటే ఆ గ్రామర్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందుకని ఇక్కడ నేను మళ్ళీ డిస్కస్ చేయనది డైరెక్ట్గా మనకిచ్చిన ఎక్సర్సైజ్ అనేది చూస్తాం. సో ఇక్కడ మనకు రిపోర్ట్ ద ఫాలోయింగ్ కన్వర్ట్ చేసిన అన్నాడు. సో దీనిని మనం రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ కన్వర్జేషన్ మోడల్ ఇచ్చారు మనకు. 10th క్లాస్లో వచ్చేది ఈ మోడల్లోనే ఇస్తారు. సో ఇక్కడ నథింగ్ బట్ మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా ఉంటుందంటే రమ్య సెడ్ అనేసి ఇన్వర్టెడ్ కామాస్లో ఇది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఇచ్చున్నారు ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రమ్య ఆస్క్డ్ ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ ఫ్రమ్ ఇండోనేషియా అని. సో ఇలా ఇస్తారు. సో ఇక్కడ దీనిని రిపోర్టింగ్ వెర్బ్ అని, రిపోర్టెడ్ వెర్బ్ అని ఇలా చెప్తూ ఉంటాము. సో ఇదంతా లేకుండా ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తాడనమాట కన్వర్జేషన్ టైప్లో. సో అక్కడ అది క్వశ్చన్ అయితే ఆస్క్డ్ ఆర్ ఎంక్వైర్డ్ అని పెట్టుకోండి, ఆన్సర్ అయితే రిప్లైడ్ అని పెట్టుకోండి, ఆర్ సెడ్ అని పెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి రమ్య ఏమనింది ఇక్కడ, వాట్ ఆర్ యూ డూయింగ్. సో క్వశ్చను అడుగుతుంది కాబట్టి ఇది అడగడం క్వశ్చన్ కాబట్టి ఆస్క్డ్ ఆర్ ఇంక్వైర్డ్ అని పెట్టుకోవచ్చు, ఆర్ క్వశ్చన్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అప్పుడు ఏం రాయొచ్చు అక్కడ మనం, రమ్య ఆస్క్డ్ టు వీవర్ అండ్ ఇంట్రాగేటివ్లో దట్ అనేది యూస్ చేయం. సో రమ్య ఆస్క్డ్ ద వీవర్ వాట్ హీ వాజ్ డూయింగ్. సో ఇది అసెప్టివ్లోకి మార్చుకోవాలా, వాట్ యూ ఆర్ డూయింగ్ అని అసెప్టివ్లో వస్తుంది. సో అప్పుడు దాన్ని కన్వర్ట్ చేస్తే యూ అనేది హీ అవుతుంది, వాట్ హీ ఆర్ డూయింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ అవుతుంది. సో వాట్ హీ వాజ్ డూయింగ్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు ఆ వీడియోస్లో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారంటే ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ దానికి వీవర్ రిప్లై ఇచ్చాడు అండ్ క్వశ్చన్ కూడా అడిగాడు మళ్ళీ. సో ఏం రాయొచ్చు దానికి, హీ రిప్లైడ్ దట్ హీ వాజ్ మేకింగ్ ఏ శారీ and he asked her if she liked it and he asked that sorry that raagurdandi endukante question kabatti and he asked if
షీ లైక్డ్ ఇట్ ఓకే అని పెట్టండి ఇట్ అనే థర్డ్ పర్సన్ కాబట్టి మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్ అనే దట్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇట్గానే పెట్టండి నెక్స్ట్ దానికి ఈ అమ్మాయి మళ్ళీ రిప్లై ఇచ్చి క్వశ్చన్ అడుగుతుంది రమ్య రిప్లైడ్ పాజిటివ్లీ ఎస్ అనింది కాబట్టి అదే నో అంటే రమ్య డినైడ్ అని రాయవలసి ఉంటుంది ఓకే సో దాంట్లో చెప్పున్నాను ఒకసారి చూడండి మీరు సో రమ్య రిప్లైడ్ పాజిటివ్లీ ఆర్ అఫర్మేటివ్లీ అని కూడా పెట్టచ్చు అండ్ ఆస్క్డ్ ఏమడిగింది వాట్ ద ప్రైజ్ వాజ్ వాట్ ద ప్రైజ్ వాజ్ సో ఆ ఈజ్ ద ప్రైజ్ అనేది ద ప్రైజ్ ఈజ్గా మారుతుంది అసెప్టివ్ ఫామ్లోకి ఎలా అనేది నేను ఆ వీడియోలో చెప్పున చూడండి సో వాట్ ద ప్రైజ్ వాజ్ అని అడిగింది దానికి అతను హీ రిప్లైడ్ సో అతను ఏం రిప్లై ఇచ్చాడు హీ రిప్లైడ్ దాట్ దట్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ 500 రూపీస్ అనేది మనకు స్టేట్మెంట్ కాబట్టి సో హీ రిప్లైడ్ దాట్ ఇట్ వాజ్ 500 రూపీస్ అండ్ ఆస్క్డ్ హర్ అగైన్ అడిగాడు కదా ఏమని డూ యూ వాంట్ టు బై ఇట్ అని సో దానికి అండ్ ఆస్క్డ్ హర్ ఇఫ్ షీ వాంటెడ్ టు బై ఇట్ సో వాంట్ అనేది సింపుల్ ప్రజెంట్లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్లోకి మారిపోతుంది వాంటెడ్ టు బై ఇట్ అని నెక్స్ట్ దానికి రిప్లైగా మన రమ్య ఏం చెప్పిందంటే ఎస్ అనేది సో అఫర్మేటివ్లీ అనుకోవచ్చు లేదంటే పాజిటివ్లీ అనుకోవచ్చు సో రమ్య రిప్లైడ్ అఫర్మేటివ్లీ అండ్ ఆస్క్డ్ అగైన్ అడిగింది కెన్ యూ ప్యాక్ ఇట్ ఫర్ మీ అని సో అండ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ ఆర్ వెదర్ యూస్ చేసుకోవచ్చు అండి మనం బికాస్ దట్ ఈస్ ఏ క్లోజ్డ్ క్వశ్చన్ సో ఇఫ్ హీ కుడ్ ప్యాక్ ఇట్ ఫర్ హర్ అని నెక్స్ట్ ఫైనల్లీ అతను ష్యూర్ హియర్ యు ఆర్ అన్నాడు హియర్ యు ఆర్ అంటే ఇదిగో తీసుకో అనేసి ఇవ్వడం అన్నమాట సో హీ రిప్లైడ్ దట్ హీ కుడ్ సర్టైన్లీ గివ్ ఇట్ అండ్ దెన్ ఆఫర్డ్ హర్ ద శారీ షీ వాంటెడ్ అదర్వైజ్ అండ్ దెన్ ఆఫర్డ్ హర్ అక్కడికి కూడా ఆపేయచ్చు అనమాట ఎందుకంటే హియర్ యు ఆర్ అంటే ఆఫరింగ్ ఇవ్వడం అన్నమాట సో కాబట్టి అండ్ దెన్ ఆఫర్డ్ హర్ అక్కడ చెప్పి ఆపేయచ్చు సో ఈ విధంగా మనకు రిపోర్ట్ చేయడం అనేది చాలా ఈజీగా నేను చెప్తున్నానండి ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లేదంటే మీరు నా ఛానల్ పైన క్లిక్ ఇచ్చి ప్లేలిస్ట్లోకి వెళ్ళి లాస్ట్లో మీకు ఆ వీడియో ఉంటుంది అది కూడా చూడొచ్చు సో ఇక్కడ ఏమేమి చేంజెస్ చేయొచ్చు అన్నీ కూడా ఇచ్చున్నాడు డైరెక్ట్ నెక్స్ట్ నేను దాంట్లో క్లియర్గా మీకు లిస్ట్ ఇచ్చున్నాను అక్కడ చూడండి నెక్స్ట్ రీడింగ్ బీలో ద ఎర్తన్ గాబ్లెట్ ఇచ్చున్నారండి సో ఈ పోయం కూడా నేను చెప్తున్నాను మీరు ఆ పోయం కూడా ఒకసారి చూశారంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఈజీగా మీరే చెప్పొచ్చు అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చున్నాడు Who is I in the poem? Who is the speaker in the first stanza? So, dintlo I ante evaru ee poem lo. And speaker, first stanza lo speaker evaru annadu. So, I in the poem is the earthen goblet. And the speaker in the first stanza is a poet. Okay? So, next second question is, what does the phrase fragrant friendship convey about the goblet's relationship విత్ ద ఫ్లవర్ సో మనకు ఈ ఫ్లవర్ గురించి 2 stanzas మెన్షన్ చేస్తున్నారు అది రాస్తే సరిపోతుంది ద గోబ్లెట్ టోల్డ్ దాట్ ఇట్ హ్యాడ్ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ విత్ ద ఫ్లవర్ బిఫోర్ ద గోబ్లెట్ వాజ్ గివెన్ ఇట్స్ షేప్ ఇట్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ న్యాచురల్ క్లే సో ఈ గోబ్లెట్ షేప్కి వచ్చే ముందు అది న్యాచురల్ స్టేట్ క్లే లాగా మట్టిలాగా ఉంది ద ఫ్లవర్ ప్లాంట్ సెంట్ ఇట్స్ రూట్స్ డీప్ ఇన్ టు క్లే అండ్ బ్లోజమ్డ్ ఏ లిటిల్ ఫ్లవర్ సో ఒక ప్లాంట్ చిన్న ప్లాంట్ ఫ్లవర్ పూసేటటువంటి ఆ చిన్న మొక్క ఏదైతే ఉందో అది తన హృదయంలోకి తన వేర్లను చొచ్చుకుపోయి ఉంటాయి దాని నుంచి ఒక చిన్న పువ్వు అనేది పూసుంటుంది ద క్లే వాజ్ అట్రాక్టెడ్ టు ద సెంట్ ఆఫ్ ద ఫ్లవర్ అండ్ మేడ్ ఫ్రెండ్స్ విత్ ఇట్ సో ఆ ఫ్లవర్ యొక్క సెంట్ స్మెల్ ఏదైతే ఉందో దానికి చాలా అట్రాక్ట్ అవుతుంది ఈ క్లే అనేది అండ్ దాంతో ఫ్రెండ్షిప్ చేస్తుంది దస్ ద ఫ్రేజ్ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ కన్వేస్ అబౌట్ ద గోబ్లెట్స్ రిలేషన్షిప్ విత్ ద ఫ్లవర్ సో కాబట్టి ఈ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ అనేది దేని ఇండికేట్ చేస్తుందంటే ఆ క్లేకి ఆ ఫ్లవర్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ద పోయమ్ హ్యాస్ ద ఎక్స్ప్రెషన్ బర్న్డ్ సో వార్మ్ Does the poet have a tender feelings towards the goblet or the earth? What is your opinion? So, burned so warm ane expression ni batti meeku em ardham avutundi poet ki ee clay paranga tender feeling ante painful okay feeling anedi unda ledante goblet paranga painful feeling anedi kaligindi athaniki what is your opinion mee opinion enti ani adutunnaru so daniki
ఏం రాయించంటే ద పోయిట్ హ్యాస్ ఎ టెండర్ ఫీలింగ్ టువార్డ్స్ ద గోబ్లెట్ గోబ్లెట్ పరంగానే అతనికి చాలా పెయిన్ఫుల్ ఫీలింగ్ అనేది కలిగింది ద ఎర్త్ ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ ఎర్త్ అనేది చాలా హ్యాపీగా ఉన్నింది తన న్యాచురల్ స్టేట్ క్లే స్టేట్ లో వన్ నీడ్ నాట్ షో ఎనీ టెండర్ ఫీలింగ్స్ టువార్డ్స్ ద ఎర్త్ ఎవరు కానీ ఆ ఎర్త్ పరంగా పెయిన్ఫుల్ ఫీలింగ్ అనేది చూపించరు అనమాట బాధపడరు బట్ వెన్ ద ఎర్త్ ఈజ్ గివెన్ ద షేప్ ఆఫ్ ఏ గోబ్లెట్ ఇట్ హ్యాస్ టు బి బంట్ వెరీ వార్మ్ సో అవి కొండలు తయారు చేసేటప్పుడు వాటిని కాలుస్తారండి చాలా మంటలు పెట్టి అంటే మంట మీద కాలుస్తారనమాట ఆ మట్టి అనేది ఆ కొండ తొనికిపోకుండా ఉండడానికి అనమాట సో గట్టిపడడానికి ఇట్ కాజెస్ ద గోబ్లెట్ ఏ డీప్ డిస్ట్రెస్ దానివల్ల ఆ గోబ్లెట్కి చాలా నొప్పి బాధ అనేది కలుగుతుంది హెన్స్ ద పోయిట్ హ్యాస్ ఎ టెండర్ ఫీలింగ్స్ టువార్డ్స్ ద గోబ్లెట్ కాబట్టి ఈ పోయిట్కి ఆ పెయిన్ఫుల్ ఫీలింగ్ అనేది ఆ గోబ్లెట్ పరంగా ఉంది ఎందుకంటే కాలుస్తున్నాడు అయ్యో పాపం అనే బాధ తనకు అనిపిస్తుంది కానీ ఈ మట్టి అయితే న్యాచురల్గా తను చాలా బాగా హ్యాపీగా ఉండింది కాబట్టి దాని పరంగా ఏమీ ఫీలింగ్ లేదు అతనికి నెక్స్ట్ ద గోబ్లెట్ హ్యాస్ ఎ సర్టెన్ ఫీలింగ్స్ టువార్డ్స్ ఇట్స్ ప్రెజెంట్ లైఫ్ అండ్ పాస్ట్ లైఫ్ విచ్ లైఫ్ డస్ ఇట్ లైక్ వై సో ముందు రాసిన క్వశ్చన్ ఆల్మోస్ట్ ఇక్కడ రాస్తే సరిపోతుంది సో ద గోబ్లెట్ లైక్స్ ఇట్స్ అ పాస్ట్ లైఫ్ యాజ్ ఇట్ వాజ్ అ ఫుల్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ ఫామ్ సో ఫుల్ ఆఫ్ లైఫ్ అది ఒక ఫ్రేజ్ అండి మీనింగ్ ఏంటంటే ఎనర్జెటిక్ అనేసి ఫుల్ ఆఫ్ లైఫ్ అంటే ఎనర్జెటిక్ అని సో ద గోబ్లెట్ లైక్స్ ఇట్స్ పాస్ట్ లైఫ్ యాజ్ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ ఫామ్ అప్పుడు చాలా బాగా ఉన్నింది ఎనర్జెటిక్గా ఇన్ ఇట్స్ పాస్ట్ లైఫ్ ద గోబ్లెట్ వాజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ అన్షేప్లీ ఎర్త్ సో అప్పుడు అన్షేప్లీ ఎర్త్గా ఉన్నింది ఇట్ హ్యాడ్ ఎ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ఎ లిటిల్ ఫ్లవర్తో ఫ్రెండ్షిప్ కూడా చేసింది అనమాట ద ఎర్త్ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఇట్స్ రూట్ డీప్ ఇన్ ఇట్ సో ఆ రూట్ ఫ్లవర్స్ యొక్క రూట్స్ అనేవి తన గుండెల్లో చొచ్చుకుపోయినా కూడా అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది జస్ట్ వన్ ఫ్లవర్ వాజ్ ఫ్లేమింగ్ త్రూ ఇట్స్ బ్రెస్ట్ సో తన హృదయం ద్వారా ఒక ఫ్లవర్ అనేది పూసేది The goblet thinks that its present form is nothing but a death. So, ippudu unnatuvanti ee form anedi, ee state anedi, oka chanipoyinatuvanti state ga bhavistundadi. Next, fifth question. What common things do you notice between the expression living breath of me or natural stage? Natural stage and living breath, enti dani meaning, common ga. దేని ఇండికేట్ చేసినట్టే బోత్ ద ఎక్స్ప్రెషన్స్ లివింగ్ బ్రీత్ అండ్ న్యాచురల్ స్టేజ్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ ఎ లైఫ్ దాని యొక్క జీవితాన్ని బతికుంది అని చెప్పడం కోసం ఈ రెండు యూస్ చేశారు అనమాట లివింగ్ బ్రీత్ అండ్ న్యాచురల్ స్టేజ్ అనేది సో అది రాస్తే సరిపోతుందని ఇంకా ఎక్స్ట్రా ఏమైనా రాయాలనుకుని ఇంతకుముందు ప్రీవియస్గా క్వశ్చన్ ఉండింది కదండి అది రాసుకో ద ఎర్త్ ఈజ్ వెరీ హ్యాపీ ఇన్ ఇట్స్ న్యాచురల్ స్టేజ్ వెన్ ఇట్ వాజ్ ఎ ఫ్రాగ్రెంట్ ఫ్రెండ్షిప్ విత్ ఎ లిటిల్ ఫ్లేవర్ వెన్ ద ఎర్త్ ఈజ్ గివెన్ ద షేప్ ఆఫ్ ఎ గోబ్లెట్ ఇట్ థింక్స్ దట్ ఇట్ లూజెస్ ఇట్స్ లైఫ్ అండ్ ద పాటర్ డ్రాస్ అవుట్ ఇట్స్ లివింగ్ బ్రీత్ సో ఆ పోటర్ తన యొక్క ఊపిరిని తీసేసి తనని చంపేస్తున్నాడు అన్నట్టుగా అది ఫీల్ అయిందనమాట సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కంప్రహెన్షన్ ఓకే ఈ పోయం యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి ఎస్ అండ్ నెక్స్ట్ లెసన్ ఐ మీన్ సి రీడింగ్ ఈజ్ మాస్ట్రో విత్ ఏ మిషన్ ఓకే ఒక మాస్టర్ ఒక గొప్ప అసైన్మెంట్తో ఓకే ఒక గొప్ప వర్క్తో అతను చేసినటువంటి ప్రయత్నం ఏంటి అనేది లెసన్లో నేను క్లియర్గా చెప్పున్నాను సో ఆ లెసన్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ దీంట్లో మనకు గ్లాసరీ కూడా అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తాం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో మనకు ఫస్ట్ వన్ వెంపటి చిన్న సత్యం లెఫ్ట్ హిజ్ హౌస్ ఆన్ ఏ పర్పస్ఫుల్లీ Do you think he was successful at the end? సో అతను ఒక కారణంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు సో అతను ఫైనల్గా సక్సెస్ అయ్యాడా అని అడుగుతున్నారు ఎస్ వెంపటి చిన్న సత్యం వాజ్ సక్సెస్ఫుల్ అట్ ద ఎండ్ హీ వాంటెడ్ టు ఎలివేట్ ద స్టేటస్ ఆఫ్ కూచిపూడి హీ హ్యాడ్ లెర్న్ ఫ్రమ్ హిజ్ గ్రేట్ గురూస్ హీ డిసైడెడ్ టు డెడికేట్ హీస్ లైఫ్ ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ దట్ ఆర్ట్ ఫామ్ సో అతని లైఫ్ మొత్తం కూడా దానిని డెవలప్ చేయడం కోసం డెడికేట్ చేశాడనమాట సో హీ లెఫ్ట్ హిజ్ హౌస్ ఫర్ మెడ్రాస్ సో మెడ్రాస్కి వెళ్ళడం కోసం ఇల్లు వదిలేశాడు అతను సో ఈ విధంగా
రాస్తే సరిపోతుంది. లాస్ట్లో మీరు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లుక్స్ అట్ కూచిపూడి అండ్ డాక్టర్ వెంపతీస్ స్టూపెండస్ వర్క్ విత్ రివరెంట్ ఐస్. దస్ డాక్టర్ వెంపతి వాజ్ సక్సెస్ఫుల్ వెన్ హీ ఎలివేటెడ్ ద స్టేటస్ ఆఫ్ కూచిపూడి. సో ఫైనల్గా అతను సాధించాడనమాట సక్సెస్. ఓకే, సో దానికి మనం వాళ్ళ అతనికి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి డిసైపుల్స్ ఎవరైతే శిష్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రాస్తే సరిపోతుంది. సో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు, శాంతారావు కావచ్చు, యామిని కృష్ణమూర్తి కావచ్చు, వైజయంతిమాల కావచ్చు అండ్ హేమమాలిని కావచ్చు, మంజు భార్గవి, శోభానాయుడు, బాలకొండలరావు అండ్ దగ్గుపాటి పురంధేశ్వరి వీళ్ళందరూ ఉన్నారన్నమాట. ఓకే, సో అవన్నీ రాస్తే అతని యొక్క సక్సెస్ గురించి మనం వివరించినట్లు అవుతుంది. నెక్స్ట్, వెన్ ద స్టేషన్ మాస్టర్ ఆస్క్డ్ సత్యం వేర్ ఆర్ యూ గోయింగ్ డియర్, హీ కెప్ట్ సైలెంట్. నా చూస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ద రీజన్ ఫర్ సైలెన్స్. సో అతను స్టేషన్ మాస్టర్ అడిగినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే సైలెంట్గా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోతాడనమాట. సో దాని మీనింగ్ ఏంటి, నాట్ ఈ కింద వాటిల్లో ఒకటి రీజన్ కాదనమాట. సో దాన్ని మనం ఫైండ్అవుట్ చేయాలి. సో హీ వాజ్ డిటర్మైన్డ్ టు అచీవ్ సంథింగ్. సో అతను ఒకటి ఏదో సంథింగ్ దాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. అండ్ హీ వాజ్ డిటర్మైన్డ్ అండ్ కాన్ఫిడెంట్ అబౌట్ హీస్ డెస్టినీ. అతని యొక్క టార్గెట్ గోల్ ఏదైతే ఉందో దాని మీద చాలా నమ్మకంగా నిశ్చయంతో ఉన్నాడనమాట. సో ఈ రెండు ఓకే. హీ వాజ్ నాట్ డిటర్మైన్డ్ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ హీస్ డెస్టినీ. సో అతనిని అసలు నమ్మకం లేదు అతని యొక్క డెస్టినీ మీద అని అనుకుని సైలెంట్గా ఉన్నాడు అంటున్నాడు. సో దట్ ఈస్ రాంగ్. సో ఇదే మనకు ఆన్సర్ అనమాట. ఆన్సర్ ఈజ్ సి. సో దట్ ఈస్ నాట్ ఏ రీజన్. సి ఈజ్ నాట్ ఏ రీజన్. సో అందుకని ఆన్సర్ సి అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద 18-year-old ల్యాడ్ హ్యాడెంట్ లెఫ్ట్ హిస్ విలేజ్, కూచిపూడి వుడ్ నాట్ హ్యావ్ గెయిన్డ్ దిస్ పాపులారిటీ. డూ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ వై? సో ఆ అబ్బాయి 18 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అబ్బాయి తన ఇల్లు వదిలి వెళ్ళిపోకపోతే కూచిపూడి కింద పేరు వచ్చేది కాదు అవునా అని అడుగుతున్నారు. ఎస్, ఐ అగ్రీ విత్ ది స్టేట్మెంట్. కూచిపూడి ఆరిజినేటెడ్ ఇన్ ద విలేజ్ ఆఫ్ కూచిపూడి అండ్ వాజ్ పర్ఫార్మ్డ్ అట్ టెంపుల్స్ అట్ ద టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఫెస్టివల్స్ అండ్ ఇన్ స్ట్రీట్స్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ ద పీపుల్. సో ఇది మనకు ఫస్ట్ పేజ్లోనే లాస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుందన్నమాట. ఓన్లీ ద మేల్స్ పర్ఫార్మ్ దిస్ ఆర్ట్ ఇన్ దోస్ డేస్. దో గ్రేట్ గురూస్ లైక్ వేదాంతం లక్ష్మీనారాయణ, చిన్న కృష్ణమూర్తి ఎన్రిచ్డ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ కంప్లీట్లీ. ఇట్ వాజ్ నాట్ మచ్ పాపులర్. ఇట్ వాజ్ నాట్ రికగ్నైజ్డ్ ఆన్ ఎ పార్ విత్ అదర్ క్లాసికల్ డ్యాన్సెస్. సో పార్ మీన్స్ ఈక్వల్. అదర్ క్లాసికల్ డ్యాన్సెస్తో ఇది అంత ఈక్వల్గా లేదనమాట, పాపులర్ కాలేదు అప్పట్లో, రికగ్నైజ్ కాలేదు. సో ద 18-year-old ల్యాడ్ వాంటెడ్ టు ఎలివేట్ ద స్టేటస్ ఆఫ్ కూచిపూడి, లెఫ్ట్ హిస్ విలేజ్ అండ్ ఫైనల్లీ సక్సీడెడ్. సో ఇఫ్ హీ హ్యాడ్ నాట్ లెఫ్ట్ హిస్ విలేజ్, కూచిపూడి వుడ్ నాట్ హ్యావ్ గెయిన్డ్ దిస్ పాపులారిటీ. ఓకే, అతను కానీ ఇల్లు వదిలి వెళ్ళకుండా ఉంటే అప్పట్లో అంత వచ్చేది కదా, ఎందుకంటే అప్పట్లో ఫస్ట్లో కూచిపూడి అనే విలేజ్లో ఉండేది. ఇది జస్ట్ యాన్యువల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ ఫెస్టివల్స్ అప్పుడు పర్ఫామ్ చేసేవాళ్ళు, లేదంటే ఎవరన్నా ప్రజలు డిమాండ్ చేసినప్పుడు అక్కడ పర్ఫామ్ చేసేవాళ్ళు అంతేగాని పెద్దగా దీనికి పేరు అనేది లేదు, రికగ్నైజేషన్ లేదు. నెక్స్ట్, ఈజ్ ఇట్ అప్రోప్రియేట్ టు కాల్ హిమ్ డాక్టర్ వెంపతి? డూ యూ అగ్రీ వై ఆర్ వై నాట్? సో అతని డాక్టర్ వెంపతి అని పిలవడం మీరు ఒప్పుకుంటారా అని అంటే, ఎస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు కాల్ హిమ్ డాక్టర్ వెంపతి. కూచిపూడి గెయిన్డ్ ద పాపులారిటీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. కూచిపూడి అతని వల్లే పాపులారిటీలోకి వచ్చింది కాబట్టి అతనికి డాక్టరేట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా సబబే. హీ హ్యాడ్ బీన్ ప్యాషనేటెడ్ అబౌట్ కూచిపూడి సిన్స్ హిస్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి అతనికి చాలా ఇష్టం కూచిపూడి అంటే. దో హీ వాజ్ నాట్ ఏ గుడ్ పర్ఫార్మర్ ఆఫ్ కూచిపూడి ఇన్ ద ఎర్లీ స్టేజెస్, హీ డిడ్ నాట్ లూజ్ హోప్స్. స్కూల్లో ఇతను ఒకసారి పర్ఫామ్ చేస్తాడంటే అప్పుడు అందరూ హేళన చేస్తారు, టీచర్ అయితే ఇంకెప్పుడు నువ్వు కూచిపూడి డ్యాన్స్ వెయ్యొద్దు అంటారు. సో అలా చేసినా కూడా అతని యొక్క హోప్ని అతను వదులుకోలేదు. హీ లెర్న్ ద డిఫికల్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కూచిపూడి స్టైల్ ఫ్రమ్ తాడేపల్లి పేరయ్య శాస్త్రి అండ్ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి. సో వాళ్ళ నుంచి అతను నేర్చుకున్నాడు అనమాట దాన్ని. దే ఇన్స్పైర్డ్ హిమ్ వెరీ మచ్. లేటర్ హీ డిడ్ సో మచ్ టు ద డెవలప్మెంట్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కూచిపూడి టు ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్యాన్స్ ఫామ్. తర్వాత అతను చాలా చేశాడనమాట ఈ కూచిపూడి కోసం. సో ఇట్ వాజ్ అప్రోప్రియేట్ టు కాల్ హిమ్
డాక్టర్ వెంపతి. కాబట్టి ఆయన్ని డాక్టర్ ఎత్తు గౌరవించడం సబవే అని ఇచ్చాడు. సో అవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ రైటింగ్లో బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫేమస్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గివెన్ బిలో రైట్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఆఫ్ హిమ్. సో బాలసుబ్రహ్మణ్యం గారి గురించి. సో అన్ఫార్చునేట్లీ హి హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. సో చాలా గొప్ప సింగర్ అండి. సో మనకు దేశంలో ఉన్నటువంటి 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడినటువంటి గొప్ప వ్యక్తి. అండ్ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే 40,000, ఓకే. సో 40,000 బై మనకు ఇయర్లీ ఎన్ని రోజులు ఉంటాయండి? 365 డేస్ ఉంటాయి. సో 40,000ని 365తో డివైడ్ చేస్తే 109 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అంటే 110 వేసుకోండి, లేదా 109 వేసుకోండి, 109 సంవత్సరాలు. సో రోజుకు ఒక పాట పాడినా కూడా అతను 109 సంవత్సరాలు పాడి ఉండాలన్నమాట, 40,000 పాటలు. కానీ అతను సినీ ఇండస్ట్రీలో ఉన్నింది దగ్గర దగ్గర ఒక 40 ఇయర్స్ ఆర్ 50 ఇయర్స్ ఉని ఉంటాడనమాట, 40 ఇయర్స్ అనుకోవచ్చు. సో 40 సంవత్సరాల్లోనే 40,000 పాటలు పాడాడండి. సో సంవత్సరానికి 10,000 పాటలు అనుకోవచ్చు. అంటే రోజుకి ఎన్ని పాటలు పాడుంటాడు అతను ఒకసారి ఆలోచించుకోండి. సో ఒకసారి పాడితే ఇది బాగలేదంటే మళ్ళీ పాడించుకుంటారు. సో చాలా నెంబర్ ఆఫ్ రీటేక్స్ ఉంటాయి. అలాంటప్పుడు రోజుకు అన్ని పాటలు పాడడం సాధ్యమేనా? కానీ ఇతని విషయంలో రీటేక్ అనేది ఉండదు. ఒకసారి పాడితే దట్స్ ఇట్, ఇంకా ఫిక్స్ అయిపోవాల్సిందే. సో అలాంటి సింగర్ని మనం కోల్పోయాం. సో దానికి నిజంగా మనం అందరం చాలా బాధపడవలసిన విషయం అది. సో రెస్ట్ ఇన్ పీస్ బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఇక్కడ మనకు అతని గురించి కొద్దిగా బయోడేటా ఇచ్చారండి, దాన్ని యూస్ చేసి మనం బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది రాయాలి. సో అతని పేరు శ్రీపతి పండితారాధ్యాల, ఓకే, పండితారాధ్యాల బాలసుబ్రహ్మణ్యం, మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటాం. డేట్ ఆఫ్ బర్త్ 1946లో జూన్లో జన్మించారు. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి కోనేటమ్మపేట, నెల్లూరు డిస్టిక్, కోనేటమ్మపేట. అండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ చేశాడు. ఎంట్రీ ఇన్ టు ద ఫీల్డ్ 1966లో అతను సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు 2020, సో ఆల్మోస్ట్ 44 ఇయర్స్ అండ్ 48 ఇయర్స్ అయిపోతుంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక 30, 40 అండ్ 50, సో 50 ఇయర్స్ అప్రాక్సిమేట్లీ. ఓకే, సో అంత లాంగ్ జర్నీ అతనికి ఉందన్నమాట. ఇప్పటికీ అతన్ని గౌరవించే వాళ్ళే సినీ ఇండస్ట్రీలో. అతని దగ్గరే ఒక దేవుని యొక్క మాటలు చెప్పాలంటే అన్నమయ్యలో కావచ్చు, శ్రీరామరాజ్యంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా దేవుడు మాట్లాడినట్టే ఉంటుందండి ఇతను మాట్లాడితే మాత్రం. సో మీరు చూడండి ఒకసారి ఎలా మాట్లాడుతుంటారు, అసలు నిజంగా దేవుడు మాట్లాడారా అన్నట్టు డబ్బింగ్ కావచ్చు. సో నెక్స్ట్ ఫస్ట్ ఫిలిం వచ్చి శ్రీ 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 మర్యాద రామన్న అతను యొక్క ఫస్ట్ ఫిలిం అన్నమాట. నెక్స్ట్ ఎంట్రీ ఇన్ టు బాలీవుడ్, బాలీవుడ్లోకి వచ్చి 1980లో ఎంటర్ అయ్యారు. సో టోటల్లీ మనకొచ్చి ఫిలిం ఇండస్ట్రీలో 54 ఇయర్స్ ఉన్నాడు. అండ్ 1980లో అతను బాలీవుడ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ సంగ్ అబౌట్ 40,000, 40,000కు పైగా పాటలు పాడాడు. అండ్ అదర్ క్రెడిట్స్ వచ్చి నోటెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్, డబ్బింగ్ కూడా చాలామందికి చెప్పాడు అనమాట. ఏ హీరోకి పాట పాడితే ఆ హీరోకి ఆ హీరో వాయిస్ ఉన్నట్టే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ కమల్ హాసన్ గారికి తెలుగులో డబ్బింగ్ చెప్పేది మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే. అండ్ దశావతారంలో అతను వేసినటువంటి 10 అవతారాలకు 10 గెటప్స్కి డబ్బింగ్ చెప్పింది బాలసుబ్రహ్మణ్యం గారే. సో ఎంతగా గొంతు మార్చి మాట్లాడారో చూడండి, అసలు ఎంత గొప్ప వ్యక్తి. యాక్టర్గా కూడా అతను యాక్ట్ చేశాడు. యాక్టెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్, టీవీ ప్రోగ్రామ్స్, లీడింగ్ మెనీ టీవీ ప్రోగ్రామ్స్, వీ నో వెరీ వెల్ పాడుతా తీయగా అనేది కొన్ని సంవత్సరాల నుంచి అతను లీడ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అవార్డ్స్ వచ్చి అతనికి నేషనల్ ఫిలిం అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్స్ 6 టైమ్స్ వచ్చింది. అండ్ నంది అవార్డ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 25 టైమ్స్ నంది అవార్డు అందుకున్నాడు. స్టేట్ అవార్డ్ ఫ్రమ్ తమిళనాడు అండ్ స్టేట్ అవార్డ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ పద్మశ్రీ అవార్డు అండ్ పద్మభూషణ్ అవార్డు కూడా అతనికి వచ్చింది. సో మనకు నిన్నే చనిపోయినటువంటి 1 వీక్కి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాశారు, మోడీ గారికి, మన బాలసుబ్రహ్మణ్యం గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి. సో నిజంగా ప్రతి ఒక్క అభిమాని అదే కోరుకుంటున్నారు, ఆయనకి భారతరత్న ఇచ్చి నిజమైన అతను భారతరత్నగా గుర్తించాలి అతన్ని అనేసి. సో చూద్దాం, వస్తే మంచిదే.
సో ఇప్పుడు మనకు బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది ప్రిపేర్ చేయమన్నాడు అతని గురించి. సో ఏం రాయొచ్చు అంటే, మిస్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈజ్ ఎ ఫేమస్ సింగర్. హీజ్ అ ఫుల్ నేమ్ ఈజ్ శ్రీపతి పండితారాధ్యాల బాలసుబ్రహ్మణ్యం. He was born on 4th June 1946 at Konetammapeta, Nellore district, Andhra Pradesh. He was a graduate in engineering. His entry into film field was made in 1966. He sang for the film Sri 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 Maryada Ramanna for the first time in his life. He entered Bollywood in 1980. He has sung about 40,000 songs in all the languages till now. He is also a noted dubbing artist. He acted in a number of Telugu films. He has already led a number of TV programs and is leading many of them now. He was rightly conferred the Padma Bhushan, the Padma Shri awards by our government. He was given National Film Award for Best Male Playback Singer for 6 times. He received Nandi Awards from Government of Andhra Pradesh 25 times. Tamil Nadu and Karnataka honored him with state awards. So, ee vidhanga manam raayochu. Next, listening lo manaku, listening to the news bulletin, read by your teacher and answer the following questions annadu. Manaku oka టెక్స్ట్ బుక్ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు పేజ్ నెంబర్ 108 నుంచి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇచ్చుంటారండి, లిజనింగ్ అనేది. సో అక్కడ మనకు ఒక న్యూస్ అనేది ఇచ్చున్నారు. సో దాని మెయిన్ మోటో ఏంటంటే, దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో గివింగ్ యూ ద న్యూస్ ద హెడ్లైన్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ సెట్ టు డిక్లేర్ ఏ న్యూ ఆర్ట్ అండ్ కల్చరల్ పాలసీ ఏ న్యూ కల్చరల్ ప్రోగ్రామ్ టు బీ లాంచ్డ్ టు షో ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిబిషన్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ టు మార్క్ ద న్యూస్ ప్రోగ్రామ్. ఇది మెయిన్ మోటో. సో ఇంకా చాలా ఇచ్చున్నారు, మీరు ఒకసారి చదివితే మీకు అర్థమైపోతుంది. మనం డైరెక్ట్గా ఇక్కడ దాని గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారు, సారీ క్వశ్చన్స్ ఇచ్చారు, మనం ఆన్సర్స్ రాయాలి. వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద న్యూస్ బులెటిన్? సో ఇప్పుడే చదివాను కదా, అదే అనమాట హైలైట్స్. మనం పాయింట్స్ వైజ్గా రాసుకోండి మీరు. ద హైలైట్స్ ఆఫ్ ద న్యూస్ బులెటిన్ ఆర్, ఫస్ట్ వన్ ఏంటంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ సెట్ టు డిక్లేర్ ఏ న్యూ ఆర్ట్ అండ్ కల్చరల్ పాలసీ. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది కొత్త ఆర్ట్ అండ్ కల్చరల్ పాలసీని డిక్లేర్ అనౌన్స్ చేయబోతుంది అనమాట. సెకండ్ పాయింట్, ఎగ్జిబిషన్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ విల్ బీ కండక్టెడ్ టు మార్క్ ద న్యూ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని గుర్తింపు పొందడం కోసం చాలా ఎగ్జిబిషన్స్ కావచ్చు అండ్ అదర్ యాక్టివిటీస్ చాలా చేయబోతున్నారు. థర్డ్ పాయింట్, ద ఆర్టిస్ట్ ఆఫ్ కూచిపూడి, బుర్రకథ, ఒగ్గు కథ అండ్ హరికథ విల్ బీ బెనిఫిటెడ్. సో ఇవి చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్ ఈ స్కీమ్ వల్ల. నెక్స్ట్, న్యూ కల్చరల్ సెంటర్స్ would be started to boost the sales of Nirmal, Etikoppa and Kondapalli toys. So ee Nirmal bommalu kavachu, Etikoppa bommalu kavachu, Kondapalli toys kavachu, ivanni boost up ante vaatini encourage cheyadam kosam akkadakkada new cultural centers anevi erpaatu cheyabothunnaru. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్గా, ధర్మవరం, పోచంపల్లి, వెంగళగిరి, మంగళగిరి, పొందూరు వీవర్స్ వుడ్ గెట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. సో మగ్గం నేసే ప్రతి ఒక్కరికి కూడా వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తుంది అనేటటువంటి న్యూస్ని మనకు ఆ ప్యాసేజ్లో ఇచ్చున్నారండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చున్నారో చూద్దాం. సో ఒకసారి ఆ లాస్ట్ వెళ్ళి చదివారంటే, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్సే అక్కడ ఉంటాయండి ఆ ప్యాసేజ్లో కూడా. సో వేర్ ఈస్ ద ఆర్ట్ అండ్ కల్చర్ పాలసీ ప్రోగ్రామ్ గోయింగ్ టు బి అనౌన్స్డ్? హూ ఈస్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ పాలసీ? సో ఎక్కడ అనౌన్స్ చేయబోతున్నారంటే, ద ఆర్ట్ అండ్ కల్చర్ పాలసీ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి అనౌన్స్డ్ ఇన్ రవీంద్ర భారతి, హైదరాబాద్. ద ఆర్టిస్ట్ ఆఫ్ కూచిపూడి, బుర్రకథ, ఒగ్గు కథ అండ్ హరికథ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ పాలసీ. వాళ్ళకి బెనిఫిట్ ఈ స్కీమ్ వల్ల ఎక్కువగా. హౌ విల్ ద వీవర్స్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ పాలసీ? ఈ పాలసీ వల్ల వీవర్స్, చేనేత కార్మికులకి ఏంటి ఉపయోగం అన్నాడు. సో ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ధర్మవరం, పోచంపల్లి, వెంగళగిరి, మంగళగిరి, పొందూరు వీవర్స్ వుడ్ గెట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. వాళ్ళకి వడ్డీ లేని రుణాలు అనేవి వస్తాయన్నమాట ఈ పాలసీ ద్వారా. సో ఆ విధంగా లిజనింగ్ కంప్లీట్ చేసుకుని, నెక్స్ట్ స్టడీ స్కిల్స్లో, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ కల్చర్ అండ్ ట్రెడిషన్.
వన్ ఆస్పెక్ట్ ఆఫ్ కల్చర్ ఈస్ డ్యాన్స్. సో మెయిన్ మన యొక్క సంస్కృతిలో మెయిన్ భాగం పార్ట్ ఏంటంటే డ్యాన్స్. ఇండియా హ్యాస్ 6 మేజర్ టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్. 6 రకాలు ఉన్నాయి ఇండియాలో. భరతనాట్యం, కథకళి, కూచిపూడి, కథక్, ఒడిస్సీ అండ్ మణిపురి, ఇలా రకరకాలు ఉన్నాయి. నౌ ఇన్ఫర్మేషన్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ ట్రీ డయాగ్రామ్. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ట్రీ డయాగ్రామ్గా మెన్షన్ చేశారు. టైప్స్ ఆఫ్ డ్యాన్సెస్ ఇన్ ఇండియా అని ఇలా ఇన్ని రకాలు ఉన్నాయని మెన్షన్ చేశారు ట్రీ డయాగ్రామ్లో. మనకిచ్చిన వర్క్ ఏంటంటే ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. ఇండియాలో ఉన్నటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసేవి. సో దాని యొక్క ట్రీ డయాగ్రామ్ అనేది మనల్ని ఫామ్ చేయమన్నాడు. సో ఎలా రాయొచ్చు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అని పెట్టండి మెయిన్ హెడింగ్. సో ఇక్కడ ట్రీ డయాగ్రామ్లో మనకు ఆ ప్యాసేజ్లో ఇచ్చిన వాటిని ఏవేవి మెయిన్ ఎన్ని రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇక్కడ వచ్చి విండ్ ఇన్స్ట్రుమెంట్స్. విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అని రాయండి. విండ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే గాలితో పనిచేసేటటువంటివి ఇన్స్ట్రుమెంట్స్ అని ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే స్ట్రింగ్స్ ఉంటుంది కదా, సో దాంతో వచ్చేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్. సో STRINGED దాన్ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు లాస్ట్లో GED తీసేసి ఎన్ పక్కన డి పెట్టి ప్రొనౌన్స్ చేయాలండి. స్ట్రింగ్డ్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనాలి. ఓకే, సో స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్. పర్క్యూషన్ మీన్స్ చేత్తో ఇలా తట్టేవన్నమాట, అంటే తబలా అనుకు అవన్నీ కూడా డ్రమ్స్ ఇవన్నీ. సో పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఇక్కడ రాయండి మీరు. సో ఇక్కడ ఫస్ట్ వన్ విండ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద ఏవేవి వస్తాయండి. ఫస్ట్ వన్, సో మళ్ళీ ఇలా కిందకి యారో పెట్టండి. ఓకే, అలా యారో పెట్టి ఒక బాక్స్ కొట్టి దాంట్లో రాయండి. ఏమని రాస్తారంటే ద షెహనాయ్ అంటే సన్నాయి ఉంటుంది కదండి, పెళ్ళిళ్ళలో ఊతుంటారు. సో అది గాలితోనే కదా పనిచేస్తుంది, కాబట్టి దానిని మనం విండ్ ఇన్స్ట్రుమెంట్ కింద కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ద షెహనాయ్, SHEHENAI షెహనాయ్ అంటే సన్నాయి. నెక్స్ట్ ద హార్మోనియం, అది కూడా ఇక్కడే వస్తుంది. అండ్ ద ఫ్లూట్ ఆర్ బన్షూరి, సో ఫ్లూట్ యూస్ చేస్తాం కదా, సో ఆ ఫ్లూట్ కూడా దీని కిందకి వస్తుంది. నెక్స్ట్ అలాగే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కిందకి ద తంపూరా, ద సితార్, ద వీణా అండ్ ద వైలెన్. సో ఇవన్నీ కూడా తీగలు ఉంటాయన్నమాట వాటికి, సో వాటితో పనిచేస్తాయి అన్నమాట, కాబట్టి వాటిని స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. నెక్స్ట్ పర్క్యూషన్ ఇన్స్ట్రుమెంట్స్, వీటి కింద యారో పెట్టి ద తబలా అని రాసుకోండి, తబలా. ఓకే, సో ఈ విధంగా మనం ట్రీ అనేది ట్రీ డయాగ్రామ్ అనేది చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ ఏమిచ్చారు, ఐడెంటిఫై ఏ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ లైక్ ఏ సింగర్, ఏ డాన్సర్ ఆర్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ ఏ టౌన్. మీ విలేజ్లో మీ టౌన్లో ఉండేటటువంటి ఒక సింగర్ కావచ్చు లేదా డాన్సర్ కావచ్చు, ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ గురించి ఐడెంటిఫై గుర్తించండి అతన్ని. హీ ఆర్ షీ మైట్ నాట్ బీ ఏ ఫేమస్ పర్సన్, అదేం ఫేమస్ కావాల్సిన అవసరం లేదు. గో టు హిమ్ ఆర్ హర్, కలెక్ట్ ద డీటెయిల్స్ అబౌట్ హిమ్ ఆర్ హర్, అతని గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయమన్నాడు. సో ఎలాంటి డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి అనంటే హూ ఆర్ యువర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఎవరు, వాట్ ఈస్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్, హూ థాట్ యూ దిస్ ఆర్ట్ ఆర్ సో ఎవరు నేర్పించారు మీకు ఈ ఆర్ట్ సింగింగ్ అనేది లేదా డ్యాన్సింగ్ అనేది, ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్స్ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఆర్ట్, ఏదైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా ఇది ఈ ఆర్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి, డస్ దిస్ ఆర్ట్ మేక్ యూ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, దీనివల్ల మీకు ఫైనాన్షియల్గా డబ్బు కూడా బాగా వస్తుందా, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటున్నారా, వుడ్ యూ గివ్ ఎనీ మెసేజ్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ, మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా అంటే. సో దానికి మనకిక్కడ టేబుల్ ఫార్మాట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేమ్, సో నా నేమే రాసుకుంటాను నేను, వెంకటేష్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ బర్త్, వెంకటగిరి. నేమ్ ఆఫ్ ద టీచర్, సో నాకు డ్యాన్స్ ఆర్ సింగింగ్ నేర్పించేటటువంటి టీచరు, సో బాలసుబ్రహ్మణ్యం గారు అని పెట్టుకుంటాను. రీజన్స్ ఫర్ చూసింగ్ ద ఆర్ట్, సో ఎందుకు ఈ ఆర్ట్ని చూస్ చేసుకున్నాను అంటే దానికి ఏ గ్రేట్ డిజైర్ టు బికమ్ ఏ సింగర్, సో ఒక గొప్ప సింగర్ అవ్వాలనేసి నాకు కోరిక. నెక్స్ట్ కమ్యూనిటీ సపోర్ట్, సో సపోర్ట్ అందరికీ ఉందా నాకు, ఎస్ గాట్ ద సపోర్ట్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేటస్, సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, సో మిడిల్ క్లాస్ అని రాస్తే సరిపోదు. నెక్స్ట్ మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, యూ షుడ్ షో డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ యువర్ గోల్. సో మీరు మీ గోల్ని సాధించాలి అనుకునేటప్పుడు ఆ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్, ఆ కమిట్మెంట్ అనేది చాలా అవసరము అని చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకు
ప్రిపేర్ ఏ బ్రీఫ్ ప్రొఫైల్ అండ్ ఎగ్జిబిట్ ఇన్ యువర్ క్లాస్ రూమ్. ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్గా రాసి మీరు మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. సో లైక్ నిన్న నేను ఒకరిని కలిసిన ఎస్టర్డే ఐ మెట్ వన్ పర్సన్, వన్ ఆఫ్ ద పాపులర్ సింగర్స్ ఇన్ అవర్ విలేజ్. హీజ్ పేరెంట్స్ ఆర్ వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అండ్ హీ వాజ్ బోర్న్ ఇన్ విచ్ విలేజ్, హీజ్ గ్రాండ్ పేరెంట్స్ ప్లేస్. సో అలాగా హీ హ్యాస్ ఏ ప్యాషన్ ఫర్ సింగింగ్ సిన్స్ హీస్ చైల్డ్హుడ్. సో ఈ విధంగా మీరు ఒక ప్యాసేజ్ అనేది రాస్తే సరిపోతుందండి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫోర్త్ యూనిట్ ఇన్ ఎయిత్ క్లాస్. ఓకే, సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. సో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. సో ప్రతి ఒక్క వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే ప్రతి ఒక్కటి మీకు ఫోల్డర్ వైజ్గా కనిపిస్తుందండి. టెక్స్ట్ వల్ గ్రామర్ కావచ్చు లేదా టెక్స్ట్ బుక్ లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు సపరేట్గా ఉన్నాయి. బట్ ఎయిత్ క్లాస్వి కొద్దిగా వాల్యూమ్ ప్రాబ్లం ఉంటుంది, అగైన్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తానండి అగైన్ రీషూట్ చేసి. సో ఇవి మాత్రం మీకు ఇప్పుడు కావాలనుకుంటే హెడ్ ఫోన్స్ పెట్టి యూస్ చేసి వినొచ్చు లెసన్స్ వరకు. గ్రామర్ టెక్స్చువల్ గ్రామర్ అనేది వాల్యూమ్ బాగానే ఉందండి. సో అందరికీ షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవా.